దేశ ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాల్ని వెంటనే విరమించుకోవాలని కేంద్రానికి హితవు పలికారు మంత్రి కేటీఆర్. విద్యా సంస్థల్లో హిందీ భాషలో బోధనకు సంబంధించి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ అందించిన నివేదికను అమలు చేయొద్దని కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, ప్రాంతీయ అసమానతలకు దారి తీస్తాయన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. భాష విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం ముమ్మరం చేసిందన్నారు. ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థల్లో హిందీ మీడియంలోనే విద్యా బోధన ఉండాలని హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించడంపై కేటీఆర్ మండిపడ్డారు. అమిత్ షా కమిటీ నివేదికను అమలు చేయొద్దంటూ కేంద్రానికి లేఖ రాశారు. కేవలం 40% ప్రజలు మాత్రమే మాట్లాడే హిందీ భాషను బలవంతంగా దేశం మొత్తానికి అంటకట్టడం దుర్మార్గమన్నారు. హిందీని రాజభాషగా ఎక్కడా ప్రకటించలేదన్న కేటీఆర్, 22 భాషలను మాత్రమే రాజ్యాంగం గుర్తించిందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు, కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహించడానికి, మల్టీనేషనల్ కంపెనీల్లో మన యువత మెజార్టీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో చదవడమే కారణమన్నారు కేటీఆర్. మోడీ ప్రభుత్వం హిందీ భాషకు అనవసర ప్రాధాన్యతనిస్తూ దేశాన్ని తిరోగమన స్థితిలోకి వేగంగా తీసుకుపోతుందని కేటీఆర్ విమర్శించారు. అన్ని స్థాయిల్లో హిందీ భాషను ఖచ్చితంగా చేయాలనుకుంటున్న మోడీ ప్రభుత్వ విధానాలతో ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతాయని కేటీఆర్ తెలిపారు. అమిత్ షా కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అర్హత పరీక్షలన్నీ హిందీ మీడియంలో ఉండడంపై కూడా కేటీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషల్లో కాకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ నిర్ణయం కాలరాస్తుందని తెలిపారు. కేంద్రం తాజాగా విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లతో ప్రాంతీయ భాషల్లో చదువుకుంటున్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి కేటీఆర్. ఇది కేవలం 12 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదన్న కేటీఆర్, మాతృభాషలో చదువుకున్న కోట్లాది మంది ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని భవిష్యత్తులోనూ అన్ని ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యమిస్తామని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఉండే కొంతమంది బ్యూరోక్రాట్లు, నేతలు ఇంకా బ్రిటిష్ కాలం నాటి వలసవాద, ఆధిపత్య భావజాలాన్ని మోస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలన్నీ ఇంగ్లీష్, హిందీలోనే ఉండడమే ఇందుకు సాక్ష్యమని కేటీఆర్ విమర్శించారు. ప్రాంతీయ వివక్షతో సివిల్స్ పరీక్షల్లో గ్రామీణ అభ్యర్థులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని కేటీఆర్ ఆరోపించారు. సివిల్స్ ప్రిలిమ్స్ ను ప్రాంతీయ భాషలో నిర్వహించడంతో పాటు మెయిన్స్, ఇంటర్వ్యూలో అనువాదకుల అవసరం లేకుండా ఆయా భాషలు తెలిసిన అధికారులతోనే బోర్డులు ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం వివిధ శాఖల్లో నిర్వహించే పరీక్షలను ప్రాంతీయ భాషల్లో రాసేందుకు అవకాశం కల్పించే విషయమై తక్షణం ఒక నిపుణుల కమిటీ నియమించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.